భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కారు ఓవర్లోడ్ తో అసమ్మతి నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే భద్రాద్రి జిల్లాలో పినపాక నియోజకవర్గం కరకగూడెం జెడ్పీటీసీ అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. వీరి తర్వాత పార్టీలో అసమ్మతి నేతలు మరికొంతమంది కారు దిగనున్నారా అన్న చర్చ మొదలైంది. దీనిపై మరింత సమాచారం భద్రాద్రి జిల్లా నుంచి పార్టీ అధ్యక్షుడు రేఖ కాంతారావుతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. పక్క పార్టీలో అసమ్మతి సెగలు రాజేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేఖా కాంతారావు గారు జిల్లా మొత్తం కూడా పర్యటించనున్నాడు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి అసమ్మతి సెగ విషయంలో కానివ్వండి, లేదంటే ఇంక మిగతా నాయకులు అంటే పార్టీలో మొన్న 10 రోజుల కిందంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్తో పాటు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా కేటీఆర్ మీటింగ్ పెట్టాడు. పార్టీలో వర్గ విభేదాలు ఉండకూడదు, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరు కూడా కారు పార్టీ నుంచి అయితే జారుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ రేఖ కాంతారావు గారు సార్, చెప్పండి. టీఆర్ఎస్ సంబంధించి ఇప్పటికే మీ కాన్స్టిట్యున్సీలో ఒక జెడ్పీటీసీ, అంతేకాకుండా ఈరోజు తాటి అంటే అశ్వరాపేట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా పార్టీ మారుతున్నట్టుగా అయితే వాళ్ళు ప్రకటించిన పరిస్థితి కాబట్టి దీనికి కారణాలు ఏంటి? అంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం కావచ్చు అనుకుంటా ఉన్నాం మేము. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో పోటీ ఎక్కువగా ఉంది, నాయకులు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు తప్ప ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పక్షాన్ని ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు, కేసీఆర్ గారికి ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఇటువంటి తరుణంలో పోటీ ఎక్కువ, జనరల్గా గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి పోటీ ఎక్కువగా ఉంది. ఆ పోటీలో తట్టుకోలేనటువంటి వాళ్ళు బయటికి బహుశా పోతూ ఉన్నారని చెప్పి అనుకుంటా ఉన్నాం. దీని ఎవరైతే సమన్వయం లేకున్నటువంటి ఎక్కడైతే కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుండి జిల్లా వారికి కూడా సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కలుపుకొని అన్ని మండలాలు తిరిగి పూర్తి స్థాయిలో పార్టీని గ్రామ గ్రామానికి విస్తరించేటువంటి కార్యక్రమం ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్ని గెలిపించాలనేటువంటి లక్ష్యంతో రేపు 27వ తేదీ నుండి కంటిన్యూషన్గా మళ్ళీ 2 సంవత్సరాల పాటు శ్రమించి ఖచ్చితంగా కేసీఆర్ గారికి మరి ఈ జిల్లా నుండి 5 నియోజకవర్గాలు బహుమతిగా ఇవ్వాలి అని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. ప్రజానికంగా కూడా అట్లనే ఉన్నారు. ఎందుకంటే దేశానికి ఆదర్శవంతమైనటువంటి పాలన కొనసాగుతూ ఉంటే ఓ పక్క, మన జిల్లాలో గతంలో భిన్నమైనటువంటి రిజల్ట్ ఇచ్చినాం, ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ గారిని 3వ సారి ముచ్చటగా గెలిపించి మళ్ళీ ఈ దేశానికి ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తూనే ఈ దేశానికి నాయకత్వం వహించాలని చెప్పేసి కేసీఆర్ గారికి మద్దతుగా మనందరం నిలబడాలని చెప్పేసి భద్రాద్రి ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణం. ఈరోజు తాటి పార్టీ మారుతున్నట్టుగా ప్రకటించాడు, మీరు తాటితో మాట్లాడే ప్రయత్నం చేశారు? ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారికి ఇంతకుముందు నిన్నటి వరకు మేము ప్రయత్నం చేసినాం, వారు అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే జనరల్గా ఎమ్మెల్యేలు ఉన్నారు ఆల్రెడీ, ఎమ్మెల్యేలను కాదని ఇప్పటికిప్పుడే మేము టికెట్లు ప్రకటించే పరిస్థితి లేదు. టికెట్ల గురించి ఎవరు మాట్లాడొద్దని చెప్పి దయచేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే టికెట్లు అధిష్టానం ప్రకటిస్తుంది, సమయం సందర్భం చూసి ఏ సమయంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ సిద్ధంగా ఉండండి, అందరు సమన్వయంతో పనిచేసుకుంటూ పోండి, మీరు పార్టీని బలోపేతం చేయండి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైతే ప్రజలకు అందటం లేదో వారందరికీ అందించడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి మాకు ప్రభుత్వం నుండి మాకు మరి మా అధిష్టానం నుండి ఆదేశాలు ఇచ్చారు. టికెట్ల విషయంలో ఎక్కడ కూడా ఇప్పుడు ప్రకటించేది అధిష్టానం కాబట్టి దాని మీద కామెంట్ చేయకుండా ఉంటే మంచిదని చెప్పి నేను అనుకుంటాను. ఈ నెల 21వ తారీఖు తాటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తన టికెట్ గురించి కూడా ఎక్కడ మాట్లాడలేదు, పార్టీ నన్ను పట్టించుకుంటలేదు, నాకు ఏమైనా మీటింగ్లు చెప్పినా కానీ మీటింగ్లు పెట్టినా కానీ నన్ను పిలవట్లేదు, నాకు విలువయ్యట్లేదు కాబట్టి నేను పార్టీ మారుతున్నాను చెప్పాడు కదా. ఆయనకు విలువిచ్చినాం కాబట్టి మొన్న మా యువ నాయకులు కేటీ రామారావు గారు గౌరవనీయులు పురపాలక శాఖ మంత్రులు ఖమ్మంలో పర్యటించినటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలతో పాటుగా ఎక్స్ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అందరితో కూడా ప్రశాంతంగా మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో మన కార్యాచరణ ఏంటనేది కూడా వారికి చెప్పడం జరిగింది. అంటే 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా ప్రభుత్వ విప్ అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు రేఖకాంతరావు కూడా పర్యటన చేస్తానంటున్నాడు. ఈసారి ఎన్నికలలో 5కు 5 గెలిపించి కేసీఆర్ గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు. అసమ్మతి అనేది కామన్గా ఉంది కాబట్టి కొంచెం అంటే తాజాలు ఉన్న కూడా మాజీలు కొంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు పార్టీని వీడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందరూ ఆ దారిలో లేరని చెప్పేసి కూడా పెనపాక ఎమ్మెల్యే రేఖకాంతరావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.